జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కార్తికేయ కామాక్షి కెమికల్ కంపెనీలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కెమికల్ రియాక్షన్తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలు వ్యాపించడంతో కార్మికులు బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గతంలోనూ ఈ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది, కానీ కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు అంటున్నారు. మంటలు తీవ్రంగా ఎగిసిపడటంతో 5 ఫైర్ ఇంజన్లను రప్పించి ఫోమ్తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దట్టమైన పొగలతో రసాయనిక వాసనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. ఈ సంఘటనతో ఫైర్ సిబ్బందిలో ఓ వ్యక్తికి కాలికి గాయం కావడంతో అతనిని హాస్పిటల్కి తరలించినట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు. రియాక్టర్ పేలడంతో చిన్న ఇనుపరేకులు ఎదురుగా ఉన్న నివాసాల గోడల వైపు దూసుకెళ్లాయి. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటల వేడితో మైల్డైన డిస్టిలేషన్ టవరు మంటల వేడికి ఒక పక్కగా ఒరిగిపోయింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కెమికల్ కంపెనీలు రసాయనిక గోదాములలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో రసాయనిక వాసనలతో స్థానిక ప్రజలు శ్వాసకోశ జబ్బులతో రోగాలు పాలవుతున్నారని, కంపెనీలను రింగ్ రోడ్ అవతలకు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మా అబ్బాయి బయటకు వచ్చాడు, లైట్లో వచ్చాడు, వచ్చి అందరం లేపేశాడు. కంపెనీ ఫైర్ అయితే లేకండి 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 అని చెప్పి అందరం లేపేశాడు. అది సార్ రెండోసారి సార్, రెండోసారి ఇంతకుముందు షెడ్ ఉండేది, రేఖల షెడ్ రేఖ షెడ్ పోయిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టారు, మళ్ళీ అది సార్ ఎలా జరిగింది? ఏమన్నా లేచాయా పైకి డ్రమ్ములు? ఏమన్నా సెప్టెంబర్ అయితే వచ్చింది సార్, మరి ఏం చేసిందో తెలియదు. సెప్టెంబర్ వచ్చింది, రెండుసార్లు సెప్టెంబర్ గిరిమెట్ల ఫైర్ స్టేషన్ నుంచి 2 వాహనాలను ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ వాహనం వచ్చేసి ప్రమాద సీరియస్నెస్ ఎక్కువ ఉండడంతో వెంటనే సికింద్రాబాద్, సనత్ నగర్, మరి కుకటిపల్లి ఇంకొక 3 వాహనాలు, మొత్తం 5 వాహనాలు తప్పించి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇది కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ స్టోరేజ్ యూనిట్, దీంట్లో వాసినష్టం జరిగింది. ప్రాణాక్షణ గురించి ఇంత సమాచారం లేదు. మేము వచ్చేసరికి ఇక్కడ దీనికి సిబ్బంది కానీ యజమాని కానీ ఎవరు లేరు. చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వారి సహకారంతో ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది ముందుగా చేరుకొని ఈ వెనకాల ఒక స్టోరేజ్ గోడ ఉంది, సాల్వెంట్ స్టోరేజ్ గోడ ఉంది, వాళ్ళు చాలా తీవ్రంగా శ్రమించి అటువైపు ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా చూడడం జరిగింది. దానివల్ల ఫైర్ ఓన్లీ ఏదైతే మనం ఫస్ట్ జరిగిందో ఆ ఒక్క బిల్డింగ్ మాత్రమే పరిమితం అయింది. ఇంకా చుట్టుపక్కల వ్యాపించడంలో మా సిబ్బంది చాలా తీవ్రంగా శ్రమించి మనతో అభివృద్ధి జరిగింది. ఫైర్ సేఫ్టీ అవన్నీ పూర్తి మంట చలాచిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ఒక నిమిషం ఫస్ట్